పోట్లీ బటన్ విత్ బోట్ నెక్ అండ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది కటింగ్ ఎలా చేసుకోవాలనో అండ్ బిగినర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈజీ టిప్స్ అనేది అర్థమయ్యే విధంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. పూర్తిగా చూడండి, వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు. నేను ఆల్రెడీ వాష్ చేశానండి. మీటర్ లైనింగ్ అయితే ఖచ్చితంగా పడుతుంది. మనకైతే ప్రిన్స్ కట్ బ్లౌజ్ కదా, మీటర్ లైనింగ్ తీసుకొని వాష్ చేసి ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకొని మనం రెడీ చేసుకోవాలి. బ్లౌజ్ కటింగ్కి అయితే ఇలా నేను కింద ఒక హాఫ్ ఇంచ్ మందంలో ఒక స్టిచ్ వేయడానికి ఫస్ట్ ఒక స్కేల్ తోటి డ్రా చేసుకున్నాను. తర్వాత మనం లెంత్ చూసుకోవాలి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి నేను 15 తీసుకుంటున్నాను. ఇక్కడ ఇది 36 సైజ్ బ్లౌజ్ అండి. ఇలా లెంత్ తీసుకొని మనం స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా ఈ విధంగా తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. నేను షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి 7 తీసుకుంటున్నాను. ఓవర్ మెజర్మెంట్స్ వాళ్ళ ఆధారంగా ఈ సేమ్ ఇదే ప్రాసెస్ తోటి మనం కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇక్కడ ఆమ్ హోల్ వచ్చేసి నేను 7 తీసుకోలేదు, 6.5 తీసుకున్నాను. ఎందుకంటే 7 అవసరం లేదు. మరీ హ్యాండ్స్ అనేది లావుగా ఉంటే ఇంకా లావుగా ఉన్న వాళ్ళకి 7 తీసుకోవచ్చు, 6.5 అయినా పర్లేదు. నేను చెస్ట్ లూజ్ వచ్చేసి 36 కదా, దాంట్లో 4వ భాగం వచ్చేసి 9 ఇంచెస్ తీసుకున్నాను. ఎక్స్ట్రా కచ్ వచ్చేసి 2 ఇంచెస్. అలాగే వేస్ట్ వచ్చేసి కూడా నేను 8.5, మనకు డాట్స్ వేస్తాం కదా దానికి ఒక 1 ఇంచు, టోటల్గా 11 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. పైన కింద మనకు సేమ్గానే వస్తుంది, ఎందుకంటే డాట్స్ వేస్తాం కాబట్టి ఈక్వల్గానే వస్తుంది. సేమ్ ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే బ్యాక్ పార్ట్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మెజర్మెంట్స్ ఆధారంగానే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మాత్రం కొంచెం వేరుగా ఉంటుంది. ఇక్కడ ఒక 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి. 1 ఇంచ్ తీసుకొని ఇలా రౌండ్ చేసుకొని మనం కట్ చేసుకుందాం. నెక్ అనేది నేను పోట్లీ బటన్స్ తోటి డిజైన్ చేస్తున్నాను కాబట్టి క్యాన్వాస్ పేపర్ యూజ్ చేసి నేను డిజైన్ చేస్తున్నాను. అందుకే నెక్ మాత్రం ఇప్పుడు కట్ చేసుకోవట్లేదు. ఓన్లీ మనం షోల్డరు ఇలా చూసుకొని ఆమ్ హోలు, చెస్ట్ లోజు ఇవన్నీ చూసుకొని ఫస్ట్ బ్యాక్ నెక్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాము. బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం ఒక సైడ్ కట్ చేసుకున్నాం కదా, అనదర్ సైడ్లో మనము ఈ ప్రిన్స్ కట్ అనేది ఎలా కట్ చేసుకుందామో చూద్దాము. దీనికి క్రాస్ అవసరం లేదండి, స్ట్రైట్గా ఇలా వేసుకోవాలి. మనం ఒక్స్ పట్టి కాజా పట్టి వేస్తే కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకి ఇక్కడ అవసరం లేదు కాబట్టి ఎక్స్ట్రా అవసరం లేదు. కింద మాత్రం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే ఫ్రంట్ భాగంలో ఎప్పుడైనా మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అదే విధంగా పెట్టుకొని డ్రా చేసుకోవాలి. సేమ్ ఫస్ట్ అయితే ఈ మెజర్మెంట్స్ తోటే మనము యాజ్ ఇట్ ఈజ్గా పెట్టుకొని చేసుకోవాలి. నేను స్లోగానే చెప్తున్నానండి, బిగినర్స్కి అయితే ఖచ్చితంగా అర్థమయ్యే విధంగానే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మనము ప్రిన్స్ కట్ కదా కట్ చేసేది, అందుకని ఇక్కడ చొంక భాగం దగ్గర పైన ఒక 1 ఇంచు, కింద ఒక 2 ఇంచెస్, 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలండి, ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే మనం ప్రిన్స్ కట్ కట్ చేసి మళ్ళీ జాయిన్ చేస్తాం కాబట్టి ఈ ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ నేను 3.5 వెడల్పుతోటి తీసుకుంటున్నానండి. డాట్ కోసము, కటింగ్ కోసం, ప్రిన్స్ కట్ కోసం 3.5 తోటి మనం మార్కింగ్ చేసుకోవాలి. పైన చెస్ట్ లూజ్ వచ్చేసి 10.5, పైనుంచి మనం చెస్ట్ లూజ్ ఇలా చూసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా 10.5, ఇక్కడ విడ్త్ వచ్చేసి 3.5. ఇలా కింది నుంచి చూసుకుంటే మనకు 5.5 వచ్చేస్తుంది టోటల్గా. అలాగే నేను ఇట్లా డాట్స్ కట్ చేస్తున్నాను కదా, దానికోసం 1.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని దాన్ని మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత హై లెంత్ వచ్చేసి 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి. నేను ఇప్పుడు కార్నర్ దగ్గర షేప్ ఎందుకు చేస్తున్నానంటే ఇలా మనకు కరెక్ట్గా ఇలా షేప్ చేసుకోవడం కోసం పైన నేను మార్కింగ్ చేసుకున్నాను. ఇలా వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అదేవిధంగా
మనం ఇటు సైడు అటు సైడు మామూలు బ్లౌజ్కి అయితే డాట్స్కి అయితే ఎలా తీసుకుంటామో అలాగా తీసుకోవచ్చు. కాకపోతే ఈ విధంగా వన్ సైడ్ ఇలా ప్రిన్స్ కట్ చెస్ట్ దగ్గర ఇలా తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా తీసుకొని అలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ విధంగా మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది నాకైతే. మీరు కూడా ట్రై చేసి స్టిచ్ చేసుకోండి ఎలా వచ్చింది అనేది. ఈ షేప్ చేసుకున్నాం కదా, ఈ షేప్ అంతవరకు కట్ చేసుకోవాలి మనం ప్రిన్స్ కట్ కోసం కదా. మనము ఇలా కట్ చేసుకోవాలి, మధ్యలో కూడా ఆ పీస్ కూడా కట్ చేసుకోవాలి. పైన కొంచెం ఇలా షేప్ వచ్చే విధంగా కొంచెం మనము కరెక్ట్గా ఇలా కట్ చేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేసుకోవాలి మనము. ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే మనకు కంప్లీట్ అయింది. నెక్ అయితే కట్ చేయట్లేదండి. నేను క్యాన్వాస్ పేపర్ యూజ్ చేసి పోట్లీ బటన్స్ అనేది స్టిచ్ చేస్తున్నాను. బ్లౌజ్ కదా, క్యాన్వాస్ పేపర్ యూజ్ చేస్తే మనకు స్టిఫ్నెస్గా ఉంటుంది. ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. చిన్న మనం టక్స్ ఇచ్చుకుంటే క్యాన్వాస్ పేపర్ యూజ్ చేసి ఎక్కడి నుంచి స్టిచ్ చేయాలనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పార్ట్లో కట్ చేసాం కదా, ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ని కూడా నెక్ డిజైన్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ కూడా అలాగే బ్యాక్ పార్ట్ కూడా నేను చిన్న డాట్ వేస్తున్నాను. మనకు స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. మధ్యలో ఇలా షోల్డర్స్ దగ్గర చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసుకుంటున్నానండి. దీనికోసం మనం క్యాన్వాస్ పేపర్ని యూజ్ చేసుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని నెక్ విడ్త్ అయితే ఎంత అయితే తీసుకుంటున్నామో మనం 4 ఇంచెల్లాగా విడ్త్ తీసుకొని లెంత్ వచ్చేసి 4 తీసుకుంటున్నాను, 4x4 తీసుకుంటున్నాను. ఇలా 1 ఇంచ్ దగ్గర కార్నర్ దగ్గర ఇలా డాట్ పెట్టుకొని మనం బోర్డ్ షేప్లో ఇలా డ్రా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకొని సింపుల్గా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఇలా డ్రా చేసుకొని ఎక్స్ట్రా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ పైన మాత్రం మొత్తం పూర్తిగా కట్ చేసుకోవద్దండి. కొంచెం అలా ఉంచుకుంటే నెక్ అనేది మనం వెడల్పుగా రాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పూర్తిగా కాకుండా ఇలా కట్ చేసుకుంటే మనకు నెక్ అనేది పర్ఫెక్ట్ రౌండ్ అనేది వస్తుంది. చూడండి అలాడే కట్ చేసుకున్నాను. దీనికి పోట్లీ బటన్స్ స్టిచ్ చేసి మనము బ్లౌజ్కి అయితే జాయిన్ చేస్తాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం కూడా క్యాన్వాస్ పేపర్ని తీసుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలండి. మనము బ్యాక్ పార్ట్ కదా, నెక్ వచ్చేసి 11 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. ఇలా 11 ఇంచెస్ అండి పూర్తి నెక్. మనకు నెక్ విడ్త్ లెంత్ అయితే ఎంత ఉందో అంత చూసుకొని మార్కింగ్ చేసుకొని నెక్ విడ్త్ కూడా సేమ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఇలా బాక్స్ రూపంలో డ్రా చేసుకోవాలి. త్రీ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని మనం బోట్ షేప్ తీసుకోవాలండి. పైన అయితే బోట్ నెక్ తీసుకోవాలి, కిందికైతే నేను డ్రాప్ తీసుకుంటున్నాను. ఇలా బోట్ షేప్లో తీసుకోవాలి. నేను ఇక్కడ రాంబస్ షేప్లో నెక్ అయితే డిజైన్ తీసుకుంటున్నానండి. ఇక్కడ మనము సెంటర్లో రాంబస్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావడం కోసం ఇలా 5 ఇంచెస్ దగ్గర అటు సైడు ఇటు సైడు 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా తీసుకుంటే మనకు పైన కింద కూడా సేమ్ వస్తుందండి. ఒక్కొక్కసారి మనం రఫ్గా డ్రా చేసుకుంటే పై ఇటు సైడు అటు సైడు ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువగా వచ్చేస్తుంది. అలా కాకుండా ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని చేసుకుంటే రాంబస్ షేప్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. దీనికి కూడా నేను పోట్లీ బటన్స్ అనేది స్టిచ్ చేస్తున్నానండి. ఇలా ఎక్స్ట్రా 1 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.
మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ల సెక్షన్లో అయితే తెలియచేయండి. నీకు మీ నేను తప్పకుండా మీ డౌట్స్ని క్లియర్ చేయడానికే ట్రై చేస్తాను మ్యాక్సిమము. ఇప్పుడు కింది నుంచి కూడా మనం ఇలానే కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా మనము 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఆ షేప్లో డ్రా చేసుకున్న విధంగా మనం నెక్ అయితే కట్ చేసుకుందాము. చూడండి మనకైతే కంప్లీట్ అయిపోతుంది బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్. ఇలా క్యాన్వాస్ పేపర్ యూజ్ చేసుకొని కట్ చేసుకొని పోట్లీ బటన్స్ అనేది స్టిచ్ చేసుకుందాము. ఇక్కడ రాంబస్ కాకుండా రౌండ్ అయినా తీసుకోవచ్చు, ఏ విధంగా అయినా షేప్ అనేది తీసుకోవచ్చు. ఇలా డిజైన్ వేసేటప్పుడు క్యాన్వాస్ పేపర్ యూజ్ చేస్తే మనకు స్టిఫ్నెస్గా మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి మనకి షేప్ అయితే ఇదే విధంగా వచ్చింది. చివరిలో ఆ భాగం కూడా మనం కట్ చేసుకోవద్దు, ఉంచుకోవచ్చు ఎట్లా అయినా పర్లేదు. లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని మనం ఈ క్యాన్వాస్ పేపరు స్టిక్ అయినా ఐరన్ అయినా చేసుకోవచ్చు, మనము ఫోల్డింగ్ అయినా చేసుకొని స్టిచ్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. నేను ఇక్కత్తు మస్టర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. దీన్ని డబల్ ఫోల్డింగ్ వేసుకొని మనము లైనింగ్ అయితే ఎలా కట్ చేసుకున్నాము ఆ పార్ట్స్ అన్ని సేమ్ యాజ్ టీస్గా వేసుకొని కట్ చేసుకుందాం. కొంచెం ఎక్స్ట్రా 1/2 ఇంచ్ కొంచెం ఎక్స్ట్రా ఆన్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఒకసారి నా వీడియోస్ అన్నీ బిగినర్స్ అయితే ఎవరైతే చూస్తున్నారో నా వీడియోస్ అన్నీ చెక్ చేసుకోండి, అన్నీ మీకు అర్థమైన రీతిలో ఉంటాయి. ఫ్రాక్స్ డిజైన్స్ కానీ ఏవైనా ఇంకా అన్నీ చాలా మోడల్స్ అనేది నేను డిజైన్ చేశాను. తప్పకుండా నా వీడియో అయితే చూసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఫ్యాబ్రిక్స్ డిజైన్స్ కానీ మోడల్స్ కానీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉంటాను. అలాగే ఇప్పుడు బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా సేమ్ అదే విధంగా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయితే మనకు వేరువేరుగా ఈ షేప్స్ అనేవి కట్ చేసుకోవాలి, ఒక 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. చూడండి మనకైతే కంప్లీట్ అయిపోయింది. ఇవన్నీ మనం జాయింట్ అటాచ్ చేశాక క్యాన్ పేపర్ యూజ్ చేసుకొని డిజైన్ వేసుకుంటాము. ఇప్పుడు మనమైతే ఫ్రంట్ బ్యాక్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాం కదా, లైనింగ్లో మిగిలిన క్లాత్ ఉంది కదా, అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసుకోక మధ్యలో మనకు ఫ్యాబ్రిక్ మిగులుతుందండి, దాన్ని డబుల్ ఫోల్డింగ్ వేసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాను. నేను హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 9.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ విడ్త్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆర్మ్ డౌన్ కూడా 2.5 ఇంచెస్, ఇలా చంక డౌన్ కూడా తీసుకున్నాను. ఇలాగే హ్యాండ్ మెజర్మెంట్ ఆధారంగా మనమైతే హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. లైనింగ్ వేస్తే కొంచెం స్టిఫ్నెస్గా బాగుంటుందండి, కొంచెం పలచగా ఉన్న క్లాత్లకైతే కొంచెం లైనింగ్ వేస్తే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే పఫ్ స్లీవ్స్ కదా, పఫ్ స్లీవ్స్ కోసం పైన అనేది 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఈ పఫ్ స్లీవ్స్కు ఖచ్చితంగా ఇలా పైన ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఈ పైన తీసుకోవడం వల్లనే మనకు పఫ్ అనేది వస్తుంది. ఇలా పైన ఎక్స్ట్రా తీసుకొని చూడండి, నాకైతే కట్ చేసుకోగా కరెక్ట్గా మెజర్మెంట్స్ హ్యాండ్ మెజర్మెంట్స్కి ఆధారంగా అయితే నాకు ఈ హ్యాండ్స్ అనేది వచ్చేసాయి. చూడండి సేమ్ యాజ్ టీస్గా ఇలానే కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసుకున్నాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకొని సేమ్ అదేవిధంగా లైనింగ్ని అయితే పెట్టుకొని కట్ చేసుకోవాలి. మనం మిగిలిన ఫ్యాబ్రిక్లోనే మనం ఎలా కట్ చేసుకోవాలి, క్లాత్ని అనేది ఎలా సేవ్ చేసుకోవాలనేది చూసుకోవాలండి. అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసుకోగా మిగిలిన క్లాత్లోనే ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని చూసుకొని కట్ చేసుకోవాలి. మనం ఇక్కడ లైన్స్ డిజైన్ వచ్చేసింది, ఈ డిజైన్ కూడా మనం అడ్డం రావద్దండి, నిలువు రావాలి. మనకు ఫ్లవర్స్ అయితే అవుపిస్తున్నాయి కదా, అవి నిలువు వచ్చేలా చూసుకోవాలి. ఎప్పుడైనా ఇలా బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా సరే మనం ఇలా నిలువు వచ్చేలాగా చూసుకోవాలి. మ్యాక్సిమము మనకు వీలు కానీ క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు కొంచెం అడ్డం వచ్చినా స్లీవ్స్ అయితే పర్లేదు.
ఇప్పుడు మనకు క్లాత్ ఉంది కాబట్టి ఇలా నిలవచ్చేలాగా చూసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా స్లీవ్స్ అయితే కట్ చేసుకోవాలి. నా నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తానండి. ఇప్పటికే లెంత్ అయింది కదా, నా నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి.